అందుకోసమని ఆయనకంటే కూడా ఆయనకి నామానికి ఉండేటటువంటి మహత్త ఇలాంటిది అలాంటిది అని మనకి చెప్పడానికి వీలు కానంత ఏమిస్తుంది ఇది మనకు కావాల్సినని ఇస్తుందా అంటే కేవలం పాపాలను పోగొట్టేసి మాత్రం ఊరుకుంటుందా అంటే పాపాలని పోగొడుతుంది అవి పోయిన తర్వాత మనకి లభించాల్సినటువంటివేవో వాటిని కూడా లభింపచేస్తుంది మనమంటే రకరకాల కోరికలు కోరుకునే వాళ్ళం ఉంటాం కొన్ని ప్రాపంచికమైన కోరికలు కొన్ని అలౌకికమైనటువంటి కోరికలు ఏవి కోరుకున్న వారికైనా వాటిని వారికి అందించగలిగేటటువంటి యోగ్యత భగవన్ మంత్రానికి ఉంటుంది దాన్ని ను జాగృతగా కనుక వినియోగించుకోగలిగినట్లయితే అని మన శ్రీ పిళ్ళై లోకాచార్య స్వామి మనకు ఉపదేశం చేస్తున్నారు ఏదైనా ఒక పని చేయాలి అని అంటే దానివల్ల ఏదైనా ఒక ప్రయోజనాన్ని మనం కోరుకుంటాం ఆ ప్రయోజనం ఎంత ఉత్తమమైనదైతే మనం చేసేటటువంటి ఆ కార్యాన్ని సాధనని అంత శ్రద్ధతోటి చేస్తాం నారాయణ మహామంత్రాన్ని మనం ఉపాసించడం వల్ల దానిని సంతతము స్మరించడం వల్ల మనకు కలిగేటటువంటి శ్రేయస్ ఎట్లాంటిది అనే దాన్ని గురించి మనకి శాస్త్రాలు ఏమిటి చెబుతున్నాయి అంటే సాధారణంగా ఏదైనా ఒక్కొక్క పని చేస్తే ఈ లోకంలో ఒక్కొక్క సామాన్యమైనటువంటి లాభం మనకు కలుగుతూ ఉంటుంది ఏదో ఒక పని చేస్తే ఉద్యోగం లభిస్తుంది ఒక పని చేస్తే ఏదో ఒక సర్టిఫికేట్ వస్తుంది ఒక పని చేస్తే కొంత ధనం వస్తుంది ఏదైనా కొన్ని పనులు చేసినట్లయితే ఎవరో 10 మంది చేత చక్కగా స్తోత్రాలు వీడు పొందుతాడు సామాన్యమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటివి ఏవో కొన్ని రకాల శ్రేయస్సులు మనం చేసేటటువంటి పనుల వల్ల కలుగుతాయి కొన్ని పూజలు చేస్తే ఏదో ఆరోగ్యం బాగుపడుతుంది ఏదో కొన్ని మంత్రాలు చదివితే వాటి వల్ల ఏదైనా ఒక లాభం కలగడం ఏదో బంధువుల యొక్క లాభమో లేకపోతే సంతానం లభించడమో పిల్లలకు వివాహాలు కావడమో పరీక్షల్లో బాగా రాయడమో ఏదో ఇలాంటివి సామాన్యమైన లౌకికమైన ప్రయోజనాలను ఆశించి ఎన్నో రకాలైనటువంటి సాధనాలు లోకంలో ఉన్నాయి అయితే వాటి యొక్క పరిమితి మనం గమనించినప్పుడు అవేవో తాత్కాలికంగా ఒక ప్రాదేశికంగా ఒక ఫలాన్ని కలిగించేవి మాత్రమే తప్ప ఆ శాశ్వతమైనటువంటి ఫలాన్ని ఇచ్చేవిగా మనకు అవి కనపడటం లేదు వాటిని కోరుకుని ఎవరు వాటిని చేయటం లేదు కూడా చేయగానే ఏదో ఒక లాభం కనిపిస్తే చాలు అక్కడతోటి అయిపోయింది అమ్మాయి చాలా గొప్పది ఇది నాకు లాభం కలిగించింది అని సంతృప్తి పడిపోతారు అయితే మనం స్వీకరించేటటువంటి ఏదైనా ఒక సాధన అది మంత్రం కావచ్చు జపం కావచ్చు పూజ కావచ్చు ఏదైనప్పటికీ మనకి ఎట్లాంటి ఫలం కలిగించాలి ఇది గుర్తించి మంచి ఫలితాన్ని ఇచ్చేదో దాన్ని స్వీకరించండి అన్నీ ఇవ్వగలిగింది ఏదో అలాంటిది ఏదైనా ఒకటి ఉన్నట్టయితే దాన్ని స్వీకరించండి ఇది మన పెద్దలు మనకి చెప్పేది ఇప్పుడు మనం ఈ రేడియోలు టీవీలు టేప్ రికార్డర్లు ఇలాంటి వాటిని గమనించినప్పుడు ఒక దాంట్లో రేడియో మాత్రమే ఉంటుంది దాని ఖరీదు 1000 రూపాయలు అనుకుందాం ఒక దాంట్లో టేప్ రికార్డర్ మాత్రమే ఉంటుంది దాని ఖరీదు 1000 రూపాయలే ఒక దాంట్లో టేప్ రికార్డరు టేప్ రికార్డుని టేపుని ప్లే చేసేది కూడా ఉంటుంది అనుకోండి దాని ఖరీదు 1000 రూపాయలే మరొక దాంట్లో సీడీ చేసుకునేటటువంటి సీడీని మనం ప్లే చేస్తే వచ్చేటటువంటి సీడీ ప్లేయర్ అది 1000 రూపాయలే అని ఒక దాంట్లో సీడీ ప్లేయరు ప్లస్ రికార్డర్ కూడా ఉందనుకోండి
అది 1000 రూపాయలే అనుకోండి. ఒక దాంట్లో మనం చూడటానికి కూడా పనికొచ్చేట్టుగా టీవీ రికార్డర్ కూడా ఉందనుకోండి, అది 1000 రూపాయలే అనుకోండి. ఒక దాంట్లో టీవీ ఏదో ప్లే చేసేది కూడా ఉందనుకోండి, అది 1000 రూపాయలే అనుకోండి. ఒక దాంట్లో కెమెరా తీసుకునేది కూడా ఉందనుకోండి, అది 1000 రూపాయలే అనుకోండి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లాగే మనం 1000 రూపాయలు పెట్టి తీసుకుని కావలసిన పనులన్నీ మనం చేసుకోవచ్చు, తప్పేం లేదు. అయితే ఒకే పరికరంలో టీవీ, సీడీ ప్లేయరు, డివిడి ప్లేయరు, క్యాసెట్ ప్లేయరు, వీటన్నిటిని రికార్డ్ చేసేది, ప్లస్ రేడియో, ప్లస్ కెమెరా, ఇన్ని ఉన్నాయనుకోండి, అది 1000 రూపాయలే అనుకోండి. ఏది మీరు ప్రిఫర్ చేస్తారు? సహజంగానే ఏదో 1000 రూపాయలు పెట్టి ఆ ఒక్క పని మాత్రమే చేసేది తీసుకోవడం కంటే ఏదో ఇంకో పని కావాలంటే వాళ్ళు ఇంకో 1000 రూపాయలతో ఇంకో పరికరం దగ్గర ఇన్ని పరికరాలు చేతిలో పెట్టుకుని మనని మనం చికాకు పెట్టుకోవడం కంటే ఒకే పరికరం అదే ఖరీదు అన్ని పనులు చేయడానికి పనికొస్తోంది అని అంటే దాన్నే తీసుకునే శ్రద్ధ ఎవడైనా చూపిస్తాడు తప్ప ఊరికే ఇలాంటి ఇంత పెట్టుకుని బరువు చేసుకునేటటువంటి ఉద్యమాన్ని ఎవడు ఇష్టపడ్డు.